న్యాయం చేసే వరకు దీక్ష కొనసాగిస్తానని కిర్లంపూడి మాజీ ఎంపీపీ మూరా సహదేవుడు అన్నారు. కాకినాడ జిల్లా మండల కేంద్రమైన ప్రతిపాడు జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న సర్వే నంబర్ 270/4 లో కిర్లంపూడి మండల రాజుపాలెం గ్రామానికి చెందిన దిబిరిశెట్టి రాంబాబు 23 సెంట్ల భూమిని ఇటీవల కొనుగోలు చేయడం జరిగిందన్నారు. సదరు భూమి హద్దుల చుట్టూ ఫెన్సింగ్ వేయించడం జరిగిందన్నారు. నా భూమి చుట్టూ వేసిన ఫెన్సింగ్ ను పత్తిపాడుకు చెందిన సామిళ్లు యజమానులు కుప్పాల సూరిబాబు కుప్పాల శ్రీనివాస్ తదితరులు ఫెన్సింగ్ ను ధ్వంసం చేయడమే కాకుండా ప్రశ్నించిన మాపై దాడి చేయడమే కాకుండా కులం పేరుతో దూషించారని ఆరోపించారు. దీనిపై పత్తిపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోకపోవడంతో గత్యంతరం లేక అదే స్థలంలో రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగిందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మాపై దౌర్జన్యం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా మా స్థలాన్ని అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తిబిరిశెట్టి రాంబాబు మాట్లాడుతూ ఇటీవల నాకున్న సొంత స్థలాన్ని ఇంటి అవసరాల దృష్ట్యా కిర్లంపూడి మాజీ ఎంపీపీ మురా సహదేవుడికి అమ్మడం జరిగిందన్నారు. స్థానిక సామిళ్లు యజమానులు ఆ స్థలాన్ని ఆక్రమించుకొని మట్టి వేశారని అన్నారు. దీనిపై అధికారులు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి స్థలం కొనుగోలు చేసిన వ్యక్తికి న్యాయం చేయాలని రాంబాబు కోరారు. ఈ కార్యక్రమంలో మూరా శ్రీనివాస్, మూరా వీరరాఘవ, పరువురు దళిత నాయకులు, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ये इन्हें अपने को ना